ఒకటవ తరగతి తెలుగు పదాలు పరిచయం చేయడానికి ఉపయోగపడే టిఎన్ఎం. మొదటగా అక్షరాలను ఈ విధంగా పొందుపరుస్తాం. అవసరమైన పాఠం బోధించాల్సిన అవసరమైన అక్షరాలను మాత్రం ఇందులో అమర్చుకొని తర్వాత బోధన ప్రారంభిస్తాం. ఒకటవ అక్షరం ఏది నానా? రెండవ అక్షరము? మూడవ అక్షరము? నాలుగవ అక్షరము? ఐదవ అక్షరము? వెరీ గుడ్. ఇప్పుడు ఒకటవ అక్షరము, రెండవ అక్షరము, మూడవ అక్షరము కలిపితే ఏమవుతుంది? ఏమైంది? వెరీ గుడ్. వాటి స్థానాలను పెట్టేసి ఇప్పుడు మూడవ అక్షరము, రెండవ అక్షరము కలిపితే ఏమవుతుంది? మూడవ అక్షరము, రెండవ అక్షరము కల ఏమైంది? కల. వెరీ గుడ్. మళ్ళీ వాటి స్థానాన్ని పెట్టేసి క మూడవ అక్షరము. ఇప్పుడు ఒకటవ అక్షరము, నాలుగవ అక్షరము, ఐదవ అక్షరము కలుపు. వెరీ గుడ్. వాటి స్థానాన్ని పెట్టేసి ఇప్పుడు ఐదవ అక్షరము, నాలుగవ అక్షరము కలుపు. వెరీ గుడ్. వాటి స్థానాన్ని పెట్టేసి ఇప్పుడు మూడవ అక్షరము, రెండవ అక్షరము, ఒకటవ అక్షరము కలుపు. వెరీ గుడ్. ఈ విధంగా మనము అక్షరాలతో పదాన్ని ఏర్పరిచి బోధించడానికి ఉపయోగించవచ్చు. థ్యాంక్ యూ.